హలో అండి, అందరికి నమస్తే. మీ అందరికి మంచి రెసిపీ చూపిస్తున్నానండి, బ్రెడ్ ఉప్మా. ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి. ఈ బ్రెడ్తోనే మనం రకరకాలుగా మంచి స్నాక్ ఐటమ్ తయారు చేసుకోవచ్చు అండి. అలాగే ఇది ఉప్మా లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. వాటర్ ఏమీ వేయకుండా మనం తయారు చేసుకోవచ్చు అండి. మీరు నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ముందుగా ఎన్ని బ్రెడ్లు తీసుకుంటారో అన్ని తీసుకొని మనకి నల్లగా ఉండే ఈ ఎడ్జెస్ అన్నీ కూడా తీసేయండి. కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో సపరేట్ పెట్టేసుకోండి. ఆ తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది, చిన్న స్పూన్తోనండి. అలాగే దీంట్లో మనం ఉప్మాలోకి ఏమేమి వేసుకుంటామో మినపప్పు, జీలకర్ర ఆవాలు, అలాగే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఇష్టం లేకపోతే మినపప్పుని అవాయిడ్ చేయొచ్చు, అలాగే మీరు జీలకర్ర ఆవాలు మాత్రం కూడా వేసుకోవచ్చు అండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన వాటిలోనే అల్లం ముక్కలు కూడా వేసుకోండి, తురిమి కూడా వేసుకోవచ్చు అండి అల్లం ముక్కలు. అలాగే ఫ్రెష్ కరివేపాకు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు ఇంగు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత మీరు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు మీరు ఎన్ని తీసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు అండి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా 1-2-3 వేసుకోండి. ఘాటు ఎక్కువగా ఉంటుంది పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కారం కూడా వేస్తాం కాబట్టి మీరు చూసి వేసుకోవచ్చు. అలాగే మంచి కలర్ కోసం పసుపు కూడా 1/4 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు టమాటా ముక్కల్ని 1 వేసుకోండి. 1 టమాటా అయితే సరిపోతుందండి దీంట్లో. ఇది మరి మాడకుండా అలాగని పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటాలు వేసిన తర్వాత ఇవన్నీ కూడా మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. దీంట్లో సరిపడంత ఉప్పు కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఈ ఉప్పులో ఉన్న వాటర్ అలాగే టమాటాలో ఉండే నీరు మనకి బ్రెడ్ ఉడకడానికి సరిపోతుంది. మరి దీంట్లో సపరేట్ వాటర్ ఏమి వేయొద్దండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మీరు కారం కూడా సరిపడంత వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది అనుకుంటే కారం అవాయిడ్ చేయొచ్చండి. ఇలా కొద్దిగా మనకి ఉడికిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. మీరు ఎన్ని బ్రెడ్ అంటే అన్ని వేసుకోవచ్చు అండి. మరికొన్ని ఎక్కువ బ్రెడ్ కూడా దీంట్లో వేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. మనం వేసుకున్న ఈ తాలింపు అంతా కూడా ఈ బ్రెడ్ ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోండి. చాలా ఈజీ అండి. మనకి పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఈవినింగ్ టైంలో కూడా టీ టైంలో ఇటువంటివి మనం తయారు చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ మనం వాటర్ వేసి ఉడికించొద్దండి, దీంట్లో టమాటాలో ఉండే వాటర్ సరిపోతుంది. అలాగని మీరు ఎక్కువ నీళ్ళు కూడా వేయొద్దు, అసలు వాటర్ అన్నది వేయొద్దండి. దీంట్లో వేయకుండా ఈ బ్రెడ్ ఉప్మా మనం తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా ఉంచేస్తే ఈ బ్రెడ్ కొంచెం ఆవిరికి ఈ మనం వేసుకున్న పోపు అంతా కూడా పడుతుందండి. 1-2 నిమిషాల తర్వాత ఇలా మనకి వేసిన పదార్థాలన్నీ పట్టేసి మంచి రుచిగా తయారవుతుంది. అలాగే చివర్లో మీరు కొత్తిమీర వేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. మీరు తప్పకుండా చేసిన ఈ బ్రెడ్ ఉప్మాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారండి, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.